नमस्ते नमस्ते अंदर मंचुकुन्नारा एं चेस्तुन्नारु अंदरु मध्याह्नं सारीस कोसम वेट चेस्तुन्नारु कदा सो इवाल नेनु चूसे सारीस वच्चेसि ई मध्यकालंलो इंका नालुगैदु रोजुल नुंचि పండగలకి అందరూ ఊర్ల కొంటి అటు ఇటు అటు పోయి ఇప్పుడే ఎవరు ప్లేస్ లో వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నా. సో చాలా మంచి మంచి శారీస్ అన్ని మిస్ అయ్యిండు. సో దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని మనకి ఇలా పెట్టంగానే నెక్స్ట్ డే కల్లా అన్ని ఎట్లాగో సేల్ అయిపోతాయి. సో ఫ్యూ కొన్ని ఉన్నాయన్నమాట ఈ మధ్యలో చూపించినవి, అన్ని కూడా మంచి కలర్ఫుల్ శారీస్, ఇంత మంచి మీరు మిస్ అవుతారని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్ అది. ఈజీ టు పిక్ కానీ డిస్కౌంట్ లేదు, హార్డ్లీ నిన్న మొన్న అవతల మొన్న అంత దగ్గర శారీస్ అనమాట. సో వన్ బై వన్ చూపిస్తా. ఫస్ట్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ బేజ్ కలర్. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బిన్నీ సిల్క్. టూ మచ్ డీటెయిల్స్ ఏమి ఇయ్యను, వాష్ కేర్ ఎక్సెట్రా మీరు నన్ను వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను పర్చేస్ చేసే ముందు. సో ఇది కొంగు. సో ఇది మొన్న చూపించగా మీకు ఐడియా ఉండొచ్చు, జస్ట్ ఇంకొక పీస్ దీంట్లో ఉన్నాయి. ఈ టూ కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ ఈ యెల్లో ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత వేరే చూపిస్తాను. గ్రే కాంబినేషన్ లాగా వచ్చింది బిన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్ 2200లో. నెక్స్ట్ వచ్చేసి బానీ ప్రింట్ వచ్చిన పస్మినా సారీస్. ఎందుకు అంత గట్టిగా అంటే కొంచెం లౌడ్ లేదని అనిపించింది ఈ మధ్యలో నా వీడియోస్ నాకే. సో తర్వాత ఎచ్ఎస్ లో వచ్చేసి టూ సైడ్స్ మనకి జరీ బార్డర్ వస్తుంది, కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కంప్లీట్ మనకి ఇట్లా టాజిల్స్ తోటి ఎండ్ అవుతుంది పళ్ళు. బ్లౌజ్ వచ్చేవరకి అజ్రక్ ప్రింట్ లాగా వస్తుంది 1300 ప్రైస్ లో. సో దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి రెడ్ ఉంది, రెడ్ విత్ యెల్లో కాంబినేషన్ లాగా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెమీ బనారస్, ప్రైస్ 2600. కలర్ కాంబినేషన్ మంచి నియోన్ యెల్లో విత్ పింక్, పింక్ లో వచ్చేసి మనకి పైతాని బార్డర్ బ్రాడ్ గా వచ్చింది, బ్రాడ్ బార్డర్ ఉంది పళ్ళు ఆ కింద కనిపించేది పింక్ ది బ్లౌజ్. ఓకే నేను ఇట్లా పట్టుకుంటా. 2600 లో ఇది ఫస్ట్ ఈ కలర్ ఉంది, తర్వాత రెడ్ విత్ బాటిల్ గ్రీన్, ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 1800 ప్రైస్ లో మొన్న కలంకారీ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ చూపించినాయి కదా బొమ్మలు అట్లాంటివి, దాంట్లో ఇట్లా బొమ్మలు వచ్చిన శారీ ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ సిల్క్ లా ఉంటుంది, ఎడ్జ్ లో కొంచెం వర్లీ ప్రింట్ లాగా అనిపిస్తుంది, వర్లీ ఆర్ట్ లాగా విత్ జరీ వీవింగ్ ఆన్ ది ఎడ్జ్. ఇట్లా పళ్ళు ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ ఈ రామా గ్రీన్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది 1800 ప్రైస్ లో. దీంట్లో అవైలబుల్ ఇటువే ఉన్నాయా, మస్టర్డ్ యెల్లో ఒకటి రామా గ్రీన్ ఉంది, ఇంకొకటి మస్టర్డ్ యెల్లో ఉంది. సో ఇది ప్రైస్ వచ్చేసి 2300. ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ బనారస్, బ్రాడ్ బార్డర్ ఉంటుంది, కంప్లీట్ జరీ ఎక్కడ కనిపించినా కూడా కంప్లీట్ వ్యూ, ప్రింట్ కాదు, మంచి బ్లూకి నియాన్ యెల్లో. ఇది వచ్చేసి బ్రీఫ్ గా కనిపించేది కొంగు అండ్ ఈ బ్రొకేట్ టైప్ ఉంది కదా, ఇది వచ్చేసి బ్లౌజ్. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ అవైలబుల్. 1500 క్వాలిటీలో మనకి బాణీ ప్రింట్ వచ్చేసి మధ్యలో, ఎడ్జ్ లో వచ్చేసి వీవింగ్, బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ పళ్ళు, అది టిష్యూ బేస్డ్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇట్లా బార్డర్ కూడా ఉంటుంది పెద్ద బార్డర్, ఇది వచ్చేసి బ్లౌజ్. దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ టర్మరిక్ యెల్లోకి రెడ్ వచ్చింది 1500. 750 రూపీస్ లో మొన్న మీకు ఇవి డబల్ డబల్ పీస్ చూపించిన కదా, ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక సింగిల్ పీస్ యెల్లో విత్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ జూట్ సిల్క్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ ఈ కలర్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో విత్ బ్లాక్ కాంబినేషన్, ఇది లైట్ బ్రౌన్ కి బ్లాక్ కాంబినేషన్, ఎడ్జ్ లో వచ్చేసి రెడ్ వస్తుంది 1500. ఏముచ్చో చెప్పకుండా ఇట్లా ఆన్ పాయింట్ ఇట్లా అన్ని చెప్తుంటే, నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిజం కదా, యాక్టివ్గా ఉంది నాకు, ఆల్మోస్ట్ న్యూస్ చదువుతున్నట్టుగానే ఉంది, ఇది 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 అట్లా నాకు కనెక్ట్ అవ్వలేను. బట్ చాలా చూపించాలన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అదే తీసుకుంటున్నాను బ్లూ కాంబినేషన్, మధ్యలో వచ్చేసి ఇట్లా పెయింట్ లాగా, ఇది కంప్లీట్ మనకి ప్రింట్ మాత్రమే, పెయింట్ లాగా కనిపించేది ప్రింట్. ఎడ్జ్లో వచ్చేసి జరీ వీవి, ఇక్కడ బ్రాడ్గా ఫ్యాబ్రిక్ సెమీ గద్వాల్, రీసెంట్ సారీస్ ఇవన్నీ. ఇది పళ్ళు, తర్వాత ఇది కలనేత లాగా వచ్చింది కాబట్టి డల్ గా ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రైస్ అమ్మగారు చెప్పమ్మా 2200. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ దీంట్లో పిస్తా గ్రీన్ కి రెడ్ ఉంది. లినెన్ సారీస్ లో కూడా టూ సారీస్ అవైలబుల్ ఉన్నాయి, ఒకటి తెలంగాణ పింక్ విత్ గ్రే, డార్క్ గ్రే జరీ లైన్స్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది. ప్రైస్ 1200 ప్రైస్. క్రీమ్ విత్ ఆరెంజ్, క్రీమ్ విత్ ఆరెంజ్ కూడా ఉంది దీంట్లో ఆప్షన్ లినెన్ బేస్ లోనే. ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్ లో వచ్చేసి మనకి షిబోరి స్టైల్ లాగా వస్తుంది, మధ్యలో డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ జరీ వీవ్ తోటి, తర్వాత ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కొంగు, తర్వాత బ్లౌజ్ కూడా ఈ షిబోరి స్టైల్ లోనే 1650. డౌట్ అవుతుంది ఇన్నున్నాయి కాబట్టి. తర్వాత బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్, దీంట్లో ఇంకొక ఆప్షన్. రీసెంట్ గా కట్ వర్క్ సైజ్ చూపించిన కదా, దీంట్లో కూడా టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నేవీ బ్లూ విత్ ఈ గ్రీన్ కాంబినేషన్, ఇది వచ్చేసి పళ్ళు టాజిల్స్ తోటి ప్రింటెడ్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది 2100. తర్వాత బ్రౌన్ విత్ నేవీ బ్లూ, ఇది సెకండ్ ఆప్షన్. సాఫ్ట్ రా సిల్క్ టెక్స్చర్ 1950 లో. త్రీ ఆప్షన్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్ పిచ్ వైట్ ప్రింట్ వస్తుంది మధ్యలో, క్రీమ్ బేస్డ్ ఉంటుంది,
తర్వాత ఇది వచ్చేసి పల్లు తర్వాత బ్లౌజ్ ఈ మంచిగా లైన్స్ వచ్చింది ఈ బ్లౌజ్ నాకు తెలియదు ఇవి ఎట్లా మిస్ అయ్యిందో చాలా బాగున్నాయి తర్వాత గ్రే విత్ కొంచెం బ్లూ కలిసిన కాంబినేషన్ లో కూడా పిచ్చాయి ప్రింట్ అనేది అవైలబుల్ ఉంది బట్ డిజైన్ కొంచెం మారుతుంది దానికి దీనికి నెక్స్ట్ దీంట్లోనే 1915 ఏ ఇది ఫ్లోరల్ బేస్డ్ గ్రే గ్రే పైన కంప్లీట్ ఫ్లోరల్ విత్ ఈ బోర్డర్ ఉంటుంది ఎడ్జ్ లో వచ్చేసి వీవింగ్ ఇవన్నిటికి కోరా సిల్క్ ఆర్ కోరా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో మొన్న చూపించిన దాంట్లో ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉంది ఈ బిల్డింగ్స్ ఇట్లా వస్తుండే కదా గ్రీన్ కంప్లీట్ గ్రీన్ ఎడ్జ్ లో వచ్చేసి సిల్వర్ వీవింగ్ వచ్చింది పల్లు ఇది ఈ బ్రోకేడ్ లాగా ఉన్న బ్లౌజ్ విత్ బోర్డర్ ఇది ఒక బ్లౌజ్ 2200 చెప్పినట్లు కదా నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్ లో ఈ పీస్ లాస్ట్ చూపిస్తున్నాం బికాజ్ ఇట్లా బర్డ్స్ ప్యాటర్న్ వచ్చింది 1800 సాఫ్ట్ జూట్ సిల్క్ లాగా ఉంటది టెక్స్చర్ వైస్ ఇది వచ్చేసి పల్లు ప్రింటెడ్ ది బ్లౌజ్ విత్ బోర్డర్ మొన్న సంక్రాంతి పండగ వల్ల ఒక 3 టు 4 డేస్ అందరూ అటు ఇటు వెళ్ళడం పండగ హడావిడిలో ఉన్నారు కదా దాని కోసం అని ఏదైనా మిస్ అయ్యి ఉంటారని చెప్పేసి వీడియో పర్పస్ ఇది సో నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పర్చేస్ చేసే ముందే ఇప్పుడు మీకు అన్ని వివరాలు నేను అన్ని చెప్పలేకపోయాను బికాస్ చాలా చూపించిన కదా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల సో వాష్ కేర్ కానీ ఏది ఉన్నా కూడా డౌట్స్ ముందే క్లారిఫై చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ